మరి ఈ శరీరాన్ని నిర్మించిన దగ్గర నుంచి వాడిని ఉపకారాలు చేయిస్తున్నాడు వాడి కథ వింటున్నప్పుడు మనసు పొంగిపోవద్దు వాడి గురించి వింటున్నప్పుడు సంతోషం కాదు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమం ఎవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే శివులకి పంట కదయా శ్రీమన్నారాయణుని కథ వింటున్న వాడికి ఇప్పుడు అసలు ఆ భక్తి ఉంటేను అసలు ఆ ప్రేమ లేదనుకోండి గుర్తింపే లేదనుకోండి కంట్లో పుసి కట్టించిన వాడి గురించి ఆలోచన లేదు చేతిలో గీతలు గీసిన వాడి గురించిన ఆలోచన లేదు నీళ్ళు అయిపోయాయని దాహన రూపంలో చెప్పిన వాడి గురించిన ఆలోచన లేదు ఇవన్నీ తయారు చేసిన వాడి గురించిన ఆలోచన లేదు ఎప్పుడూ అసలు వాడి గురించి ఆలోచనే లేని వాడి జీవితం కృతజ్ఞుడైన వాడి జీవితం వాడికి ఏమీ అక్కర్లేదు వాడికి అదే సోమరితనం వాణ్ణే భండాసురుడు అని పిలిచింది బ్రహ్మాండ పురాణం భండుడు అంటే ఎవరంటే దొరికింది తినడం తిన్నాడు కాబట్టి నిద్రపోవడం ఈ రెండింటి మధ్యలో శక్తి వచ్చింది కాబట్టి మూడోవాడిని పాడు చేయడం ఇవి చేసేవాడెవడో వాడికే భండా అని పేరు బ్రహ్మగారు అలాంటి వాడిని చూసే మన్మధుడు కలిపోయిన బూది నుంచి తయారైతే చూసి ఎవరు పేరు పెట్టలేదు బ్రహ్మగారు చూసి ఓరి భండా అన్నారు ఆ భండా భండాసుర అయింది వాడు లోకాలన్నింటినీ పాడు చేశాడు సరే లలితావిర్భావం అయి వాడిని చంపారు అంటే అమ్మవారి అనుగ్రహం చేతనే ఈ తమో గుణం నశిస్తుంది అని అందుకు అది శారదా నవరాత్రులు ముందు చేస్తే కానీ వసంత నవరాత్రులు చేయడం కుదరదు అందుకే ముందు శారదా నవరాత్రులు చేయడానికి శాస్త్రంలో పెద్ద కారణం అదే అసలు నిజానికి అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడితే ఆశ్వీజ మాసం కానీ అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం కాబట్టి ఆశ్వీజ మాసం ఎక్కడికి రావాలి మొదట్లోకి రావాలి కానీ ఎక్కడికి వెళ్ళింది తీసుకెళ్ళి మధ్యలోకి పెడతారు మధ్యలో 27 నక్షత్రాల్లో అటు 13 వదిలి మధ్యలో 14 నక్షత్రం చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడితే వచ్చేటటువంటి చైత్ర మాసం మొదటి మాసం అయింది ఉపాసనలో శారదా నవరాత్రులు చేసి తిరిగి వస్తే కానీ వసంత నవరాత్రులు చేసి రాముడితో కలిసి ఉత్తరాభిముఖంగా పట్టాభిషేకానికి అయోధ్యకి పైకి ఎక్కలేడు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ ఆ భండు నాశనం కాడు కాబట్టి ఇదంతా ఈశ్వర సృష్టి అని ఎవడు తెలుసుకుంటున్నాడో ఎవడు ఆయనని చూడాలని వెంపర్లాట పెంచుకుంటున్నాడో అదే నారాయణ వీటిని అడుగుజాడలుగా భావించి దొంగని పట్టుకోవడం అప్పుడు ఆ తాపత్రయం కలిగిన వాడికి ఆ భక్తి ఉన్నవాడికి ఏమవుతుందంటే నాది కానిది ఇది అని అనడు ఇది నాది కాదు కదండి అందుకని నాకు సంతోషం ఏమిటి అనడు నేనున్నాను అనుకోండి ఈ కారు నాది కాదు కదండి నాకెందుకు సంతోషం ఆ కారు ఎక్కించి నన్ను తీసుకొచ్చారు ఓ ఈశ్వరుడు ఇవాళ ఉపన్యాసానికి వెళ్ళడానికి ఒక కారు పంపించి ఆ కారులో వెళ్ళి అదృష్టాన్ని ఇచ్చాడని సంతోషించగలిగితే వేరు అలాంటి కారు నాకు లేదని ఏడిస్తే ఆ దరిద్రం వేరు అందుకే పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు వాడే ఇవన్నీ నిర్మించాడు ఇప్పుడు ఇవన్నీ ఎవరివి వాడివి నేనెవరు వాడి వాడనం వాడి వాడను నేనైతే వాడివన్నీ నావి కావా మా నాన్నగారివి కనపడుతున్నంత వరకు భూములన్నీ మా నాన్నగారివి నాకింకా మైనారిటీ తీరలేదు 7 ఏళ్ల పిల్లాన్ని కాబట్టి నా పేరు మీద కొంత పొలం రాయడానికి లేదు కానీ పనిచేస్తున్న పాలేరేమంటాడు మీ నాన్నగారివి పొలాలంటాడా చిన్న దొరగారు మీవేనండి పొలాలన్నీ అంటాడా చిన్న దొరగారు మీవే అంటాడు తండ్రి పొలం కొడుకుదే భక్తుడైన వాడే ఎలా భావన చేస్తాడో తెలుసా అండి ఇవన్నీ మా స్వామివి మా స్వామి ఏం చేశాడంటే మా నారాయణమూర్తి రే శ్రీభూ సమేత వైకుంఠ నారాయణమూర్తిగా నేను కూర్చుని ఉత్సవం చేయించుకుంటుంటే 4 మాటలు చెప్పడానికి బయలుదేరావా వద్దులే బస్సు అవి అక్కర్లేదు నీ కారు పంపిస్తానన్నాడు అని తన పార్షదుల్ని పిలిచి తను ఎవరికి ఇచ్చాడో ఓ కారు వాళ్ళని పిలిచి ఆ కారు పట్టుకుని మా కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళు ఎక్కించి ఆ కారులో తీసుకురా అన్నాడు చాలదా అబ్బా తండ్రి వాళ్ళకి కారు ఇచ్చి మళ్ళీ నాకు ఇస్తే ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్లో ఏ కుక్క మీదో ఎక్కేస్తానేమోనని ఆ కుక్క కూడా మళ్ళీ నీ సృష్టిలోదే పాడు చేయకూడదుగా ఈ చేత్తో ఈ చెయ్యి ఎప్పుడైనా కొట్టారా మీరు ఎప్పుడూ కొట్టుకోరు రెండు చేతులు నావి కాబట్టి నీ పొరపాటు జరుగుతుందేమోనని నాకు ఓ కారు పంపించి ఆ కారులో నన్ను తీసుకొచ్చావా తండ్రి అంత అనుగ్రహమయ్యా అని మీరు భావన చేశారనుకోండి ఇప్పుడు మీకు లేదన్న భావన ఎక్కడుంది మీకు ఏది కావాలో అది ఆ సమయానికి చేకూరడమే ఐశ్వర్యం మీకు అన్నీ ఉండి ఆ సమయానికి అది లేకుండా పోవడమే దరిద్రం కాదా మీరు చెప్పండి ఏమీ లేనివాడు ఉన్నాడు ఆయనకి ఆకలేసింది అంతే ఎలాగరా ఇవాళ ఆకలేస్తోంది మనకేమో వంట రాదు
భార్య చూస్తే వచ్చి వంట చేస్తాను అని వెళ్ళింది నాన్నగారికి ఒంట్లో బాగోలేదండి నేను వస్తాను వచ్చి వంట చేస్తానంది ఇది రాలేదు ఎలాగా అనుకునే వేళటికి అన్నయ్య గారు అన్నయ్య గారు వదిన గారు ఇంకా రాలేదు ఇవ్వాలే మా ఇంట్లో ఏదో అమ్మవారి అర్చన చేశాం ఇదిగో ఈ గార్లు పాయసం అన్నీ మీకు తీసుకొచ్చాను మీరు చక్క ప్రసాదం తీసుకోండి అని పక్క పక్క మాటలో ఉంటున్న చెల్లెమ్మ ఒకటి పట్టుకొచ్చి అక్కడ పెట్టింది అనుకోండి ఇప్పుడు నీకు వేళకి అమరిపోయింది నువ్వు ఐశ్వర్యవంతుడివి కావా అవన్నీ తయారు చేసిన వాళ్ళ ఆయన మధ్యాహ్నం వచ్చి సుభిక్షంగా భోజనం చేద్దాం అనుకున్నవాడు మధ్యలో ఎక్కడో కారు టైర్ పంచర్ అయ్యి వర్షం వచ్చి ఎవరినో తెచ్చుకుని ప్రాధేయపడి ఆ కారు పంచర్ వేయించుకుని సాయంకాలం వచ్చాడు అసలు అవన్నీ వండుకున్నవాడు ఆయన ఆయన దరిద్రుడు నేను ఐశ్వర్యవంతుడిని తిన్నవాడిని నేను తిననివాడు ఆయన ఏది అమరిందో వాడు ఐశ్వర్యవంతుడు ఏమి ఉపన్యాసానికి వెళ్ళడానికి నీకు కారు ఇచ్చి తీసుకొస్తే నువ్వు ఐశ్వర్యవంతుడివి కావా ఉంటే నాయన ఐశ్వర్యవంతుడివి భావన బలపడితే భక్తి అది ఇంకొక రకంగా విడితే కత్తిపూడి నుంచి జగ్గంపేట వెళ్ళడం నాకు లేదని ఏడిచాను అనుకోండి ఏమిటి ఉపయోగం దానివల్ల ఈశ్వరుడు ఇచ్చాడుగా అనుభవంలో ఈ భక్తి పరిఢవిల్లినటువంటి వారి స్థితి మేడపాడు కారు ఏదో దాని దగ్గర ఆగిపోవడం కాదు అసలు ఏమీ ఇవ్వకపోయినా పొంగిపోతాడు అబ్బా ఇస్తే పాడైపోతానని ఈశ్వర ఏమీ ఇవ్వలేదా అంటాడు అది ఇంకా పండిపోయిన భక్తి ఇచ్చినప్పుడే మీకు కనపడింది అనుకోండి వాడు భక్తుడు కాడు ఒక స్థాయి భక్తి అంతే ఇవ్వలేదనుకోండి ఎందుకు ఇవ్వలేదు ఈశ్వరుడు మహానుభావుడు ఇస్తే పాడైపోతానని ఇవ్వలేదేమో కాబట్టి ఈశ్వర ప్రతి ఇవ్వనప్పుడు నాకు చెప్పాలేమిటి ఎందుకు ఇవ్వలేదు అమ్మ నా చిన్నతనంలో నాకు కొద్దిగా దగ్గు వస్తున్నప్పుడు నువ్వులుగుండ నా కోసమే చేసింది అన్నంలో పెట్టింది తిన్నాను అమ్మ ఇంకొంచెం నువ్వులుగుండ అయ్యమ్మా అన్నాను వేయినంది అమ్మ అమ్మ నువ్వులుగుండే వెయ్యమ్మా నువ్వులుగుండే వెయ్యం కాస్త అల్లం పచ్చడి అన్నం తినండి నాకు వద్దా అల్లం పచ్చడి ఘాటుగా ఉంటుంది నాకు నువ్వులుగుండ అయ్యన్నాను వేయింది నీకు అని అల్లం పచ్చడి కలిపి నెయ్యి వేసి బలవంతంగా నోరు తెరిచి ముద్దలు పెట్టి మింగించింది ఏ అమ్మ కోపమా కోపం కాదు నువ్వుల గుండె ఎక్కువ తింటే వీడికి దగ్గు వస్తుంది అందుకని కాస్త విరుగుడు కాస్త అల్లం పచ్చడి పెడితే వీడికి దగ్గు రాకుండా ఉంటుంది మళ్ళీ రేపు పెట్టచ్చు నువ్వుల గుండె పెట్టకపోవడంలో కూడా అమ్మది ప్రేమే కానీ పెట్టకపోవడంలో అమ్మకి కక్షేమణ ఉందా మీకు ఇవ్వకపోవడంలో కూడా ఈశ్వరుడు ఏదో చూశాడు అందుకే ఇవ్వలేదు ఇస్తే పాడైపోతారని కాబట్టి నాకు ఇవ్వలేదేమో ఈశ్వరుడు అనుకున్ననాడు అది పరిపూర్ణమైన భక్తి అందుకే నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవ బంబని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మెలువొచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి ఈశ్వర నిన్ను నమ్ముకున్నప్పుడు 10 మంది పూలదండ వేసిన నీ అనుగ్రహం పనికి మాలిన వాడని రాళ్ళెట్టి కొట్టినా నీ అనుగ్రహం రెండూ నీ అనుగ్రహం నీ పాదముల యందు భక్తి నాకు నిలబడితే నాకు చాలు అంతే ఇంకా నాకేం వద్దు కుంతీదేవి అదే అడిగింది యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగింది ఈ భక్తి బాగా నిలబడింది అనుకోండి వెంపర్లాడి మీ వెంట పడతాడు నేను ఎలాగో ఇవాళ మహిమ అని పక్కన మాట ఉంది కాబట్టి నేను ఒక్క మాటని కలిపి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను మనకి భాగవతంలో అనేకమైన ఆఖ్యానాలు ఉన్నాయి నేను ఇవాళ ఈ మాట అన్నాను కాబట్టి ఈశ్వరుని యొక్క సౌలభ్యము గురించి మీకు ఒక మాట చెప్తాను నేను చదివి చాలా కాలం అయిపోయాయి ఆ ఆఖ్యానాలు ఈ మధ్య కూడా నేను అది చెప్పలేదు కూడా ఇప్పుడు మనకి కృష్ణ భగవానుని యొక్క స్నేహితుడు ఒక ఆయన ఉంటాడు కుచేలుడు వీళ్ళిద్దరూ రెండు ధ్రువాలు ఒకడు మహదైశ్వర్యవంతుడు కృష్ణుడు లక్ష్మీపతి లోకమంతా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తుంది ఆవిడ ఆయన తన వంక ప్రేమగా చూడాలని కోరుకుంటుంది ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకలీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకర భగవత్పాదుల కనకధారాస్తోత్రంలో అందుకని ఆవిడ ఎప్పుడూ ఆయన యొక్క ప్రేమని కోరుకుంటుంటుంది అంటే ఆయన కోరుకోడని మీరు అనుకోకూడదు ఆయన కూడా పొంగిపోతూ ఉంటాడట అసలు ఆయన ఎంత పొంగిపోతాడంటే శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్యోపిచ్చై వయమిహ ప్రణామహశ్రుడుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణత అని స్ఫుటయభుజయో కంచుక శతం అన్నారు శ్రీగుణరత్నకోశంలో పరాశర భట్టర్లని ఆయన అన్నారు శ్రీ మహావిష్ణువు 100 కంచుకములు అంటే కవచాలు కట్టుకుంటారు
ఎందుకు కట్టుకుంటారంటే ఏదో శత్రువులు వస్తారని కాదు లక్ష్మీదేవిని పొగుడుతుంటే ఆయన పొంగిపోయి ఇలా గుండె పెరిగిపోయి ఒక్కొక్క కవచం పిట్లిపోతుందట స్ఫుటతు భుజయోహో కంచుక శతం అమ్మవారిని పొగిడితే నువ్వు పొంగిపోతావయా నారాయణ నారాయణ ఆ నారాయణుని దృష్టి తన మీద పడాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి లోకంలో ఐశ్వర్యం అన్న మాట ఏదుందో దాన్నంతటినీ తీసుకొచ్చి అక్కడ రాశీభూతం చేస్తే ఆవిడికే లక్ష్మి అని పేరు లక్ష్మ అంటే గుర్తు ఐశ్వర్యము గుర్తు చేత ప్రకటనమవుతుంది ఈయనకి కారుంది ఐశ్వర్యవంతుడు మేడుంది ఐశ్వర్యవంతుడు పొలం ఉంది ఐశ్వర్యవంతుడు వాక్కుంది ఐశ్వర్యవంతుడు ఉపాసన ఉంది ఐశ్వర్యవంతుడు అవి లక్ష్మములు అంటారు వాడు లక్ష్మ చేత లక్ష్మి గుర్తింపబడుతుంది శ్రీమాత కొలవబడుతుంది అని కాబట్టి ఇప్పుడు లక్ష్మీపతి కృష్ణుడు ఆయనతో కలిసి చదువుకున్నటువంటి పిల్లవాడు ఆయన స్నేహితుడు పరమదరిద్రుడు ఎవరి దృష్టిలో మన దృష్టిలో కుచేలుడి దృష్టిలో తాను దరిద్రుడు కాడు తనని మించిన ఐశ్వర్యవంతుడు లేడు ఎందుకో తెలుసా మీతో చెప్పానుగా నేను 1000 ఎకరాల భూస్వామి కొడుకునైతే నేను మహదైశ్వర్యవంతుణ్ణే అవన్నీ నా పేరు మీద ఉండాలని ఏం లేదు మా నాన్నగారు ఐశ్వర్యం నాదే కుచేలుడు అంతటి ఐశ్వర్యవంతుడని తను అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే ఆయన తృప్తి అటువంటిది ఆయన సంతోషం అటువంటిది ఆయన నారాయణుణ్ణి తెలుసుకున్నాడు అందుకని ఆయనకు ఆ భక్తి మిగిలిన వాళ్ళు ఇస్తే సంతోషిస్తారు ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటారు అందుకే కుచేలోపాఖ్యాన ప్రారంభమునందు అద్భుతమైనటువంటి పద్యంతో ప్రారంభం చేశారు పోతన గారు కుచేలోపాఖ్యానాన్ని అనుడు వేదవ్యాసతనయుడు ఆ అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి నరవరా గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజ్ఞాని బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప వరుల తానడుగపోవక వరుల కార్పణ్యబుద్ధి తానడుగపోవక తా దక్కిన కాసుయైన మహదైశ్వర్యమంచు దారాపుత్రాదులను ఒక విధంబుగ పోషించునంత అన్నారు ఆయన ఎంత గొప్పవాడంటే కుచేలుడు ఆయనకి ఆయన దృష్టిలో ఆయన్ని పరిచయం చేస్తూ ఆ కుచేలుడు గురించి చెప్తూ శుకబ్రహ్మ అంతటి వారు మాట్లాడినటువంటి మాట గోవింద సఖుండు కృష్ణుని స్నేహితుడి తను కుచేలుండు నానొప్ప బాగొప్ప విప్రుండు చాలా గొప్ప బ్రాహ్మణుడు ఈయన ఎప్పుడు నిత్యతృప్తుడు సంతోషంగా ఉంటాడు దేనివల్ల సంతోషం ఎంత ఉన్నా సంతోషం ఉండాలని ఏం లేదు మీకు అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి తృప్తికి ఈ దీని వలన తృప్తి అని ఉండదు ఇది ఉంటే తృప్తి అనేం ఉండదు మీరు తృప్తిగా ఉండడానికి కారణం ఉండదు ఒక ఆయనకి ఏదీ లేదు కానీ నిత్యతృప్తుడై ఉన్నాడు పరమ సంతోషంగా ఉంటాడు నాకు ఏమి ఇవ్వలేదండి ఈశ్వరుడు అన్నీ ఇచ్చారు కదా వీళ్ళకి తినడానికి ఉంది ఉండడానికి ఉంది ఇంకేం కావాలి నాకు అంటాడు ఇంకొక ఆయనకి అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో లేదని ఏడుస్తుంటాడు ఒక ఆయన కాబట్టి తృప్తి అన్న మాటకు అర్థం మీరు తెచ్చిపెట్టుకున్నది తప్ప తృప్తి అన్నది ఇది ఉంటే ఉంటుంది అని ఏం లేదు లోకంలో కాబట్టి నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు ఆయనకి ధర్మం కావాలి ఆయనకేమి రాగద్వేషాలు లేవు వీళ్ళు నావాళ్ళు కాబట్టి వీళ్ళకు ఉండాలి వాడు నావాడు కాడు కాబట్టి వాడికి ఉండకూడదు ఇవేం లేవు ఆయనకి ఎవరికి ఉన్నా ఈశ్వరుడు యొక్క సంతానమే మనందరం కాబట్టి ఆయనకున్నది నా అన్నకున్నట్టే నా పినతండ్రికి ఉన్నట్టే నా పినతండ్రికి ఉన్నట్టే నా తమ్ముడికి ఉన్నట్టే అని సంతోషపడిపోతాడు అటువంటి వాడు ఆయన బ్రహ్మవేత్త ఆయన బ్రహ్మమును తెలుసుకున్నవాడు దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులత నడగపోవక తనకు తా దొరికినట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దరిద్రంతో ఉన్నానండి నాకు అన్నం లేదండి అని ఎవరిని అడగడం ఆ సమయానికి ఈశ్వరుడు ఏదో ఆయన చేతిలో ఏదో పడేటట్టు చేశాడనుకోండి ఎవరో అలా పెడుతుంటే ఆ పూటకి 4 జామకాయలు ఇచ్చారు చాలా సంతోషపడిపోతారు ఆకలి తీరడానికి ఈశ్వర 4 జామకాయలు ఇచ్చావు వంకాయ కూర అన్నం తింటే ఎంతో 4 జామకాయలు తిన్నా అంతే కాబట్టి 4 జామకాయలు ఇచ్చావా ఆకలి తీరడానికి సంతోషంగా 4 జామకాయలు పట్టుకొస్తాడు 4 జామకాయలు కోసుకుంటాడు పిల్లలకి భార్యకి పెడతాడు తను తింటాడు తప్ప నాకు ఇది ఇవ్వలేదు ఈశ్వరుడు అంటాం ఆయనకి రాదు ఏది ఇచ్చాడో దానికి తృప్తి పడతాడు అది కుచేలుడు అంటే కుచేలుడు దరిద్రుడని కుచేలుడు పనికిమాలినవాడని కుచేలుడు ఏడిచాడని భాగవతంలో లేదు కుచేలుడు పరమతృప్తితో బతికాడు అనే ఉంది శాస్త్రంలో అందుకే
ఆయనకి తన ఇంట తన భార్య పిల్లల ఆకలితో పొందుతున్నటువంటి బాధ కూడా గుర్తులో లేదు. ఇందుచేత అంటే లోకంలో ఒక పెద్ద చిత్రమైన పరిస్థితి ఉందండి, అది అర్థం కాకపోతే అవతలవాడు పిచ్చేళ్ళ కనబడతాడు. పరమాచార్య స్వామి వారు మహానుభావుడు, నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, అటువంటి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆయన ఇలా సంకల్పం చేస్తే బంగారు కాసులు తీసుకొచ్చి పెట్టేస్తారు శిష్యులు. పరమ దరిద్రంతో ఉంది చెల్లెలు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, అయా పూర్వాశ్రమంలో మీకు ఒక్కతే చెల్లెలు అంత దరిద్రంతో ఉంది, మీకు చెప్పకుండా ఇస్తే మీరు ఒప్పుకోరు, మీరు అనుగ్రహించండి, ఆవిడికి మేము సాఫీగా జీవితం గడవడానికి ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన అన్నారు, ఇవ్వకండి. ఎందుకు ఇవ్వద్దని అడిగారు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో దరిద్ర రూపంలో పోతోంది, మీరు ఇంకొకలా నన్ను అడ్డుపెట్టి ఆదుకుంటే ఇంకో జన్మలో కూడా అనుభవించవలసి వస్తుంది, ఈ జన్మలో అనుభవించేనివ్వండి అన్నారు. అంత తృప్తితో ఉంటారు మహాపురుషులు. ఒక బాధ కలిగిన గత జన్మలో చేసిన పాపం ఏదో పోయిందంటాడు తప్ప ఇప్పుడు నాకు బాధ ఈశ్వరుడు పెట్టాడు అండవు. అంత తృప్తితో ఉంటారు అటువంటి వాడు కుచేలుడు అంటే. అందుకే ఆయనకి తెలియదు అసలు బాధ. ఒకనాడు భార్య చెప్పింది ఇంటికి వస్తే, ఏమండి పిల్లలు ఆకలితో పెదవులను నాలుకతో నాక్కుంటున్నారు, కారణం ఏంటంటే వాళ్ళు తినవలసినది తినక వాళ్ళ మూతులు ఎండిపోయి, ఎండిపోతే తడి కోసం మూతులు నాక్కుంటున్నారండి, కాబట్టి వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి. మీరు ఈ పూటకి అంటారా, మీరు అలా వెడుతుండగా ఎవరు మీ చేతిలో ఏం పడేస్తారో దానితో తృప్తి పొందిపోతారు. నేను ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే అక్కడ ఒక ఆయన చూశా, రెండే పంచెలు ఆయన దగ్గరే. నేను ఆశ్చర్యపోయాను, ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవారు చేస్తే ఏమంటే రెండే పంచెలు ఉంచుకున్నారేమి అని అడిగాను. అంటే ఆయన అన్నారు, ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి, అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది, ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను. అన్నీ ఉన్నా రెండే కదండి వాడేది, ఎందుకంటే ఇంకా మూడో పంచి నాకు ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేశాను. నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే, ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది నాకు. కాబట్టి రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఉరులతా నడగపోవక తనకు తా నబ్బినట్టి కాసు పదివేల నిష్కములుగా తలంచి దారాపుత్రాదులను ఒక విధంబున పోషించుచుండునంత. ఒక కాసు దొరికితే కోటి రూపాయలు వచ్చినంత సంతోషపడిపోయి జీవితం గడిపేసేవాడు. సంతోషోహిద్విజన్మనాం అంటారు వ్యాసులవారు దేవీ భాగవతంలో. బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ నిత్యతృప్తుడు, సంతోషంగా ఉండేవాడు. ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. శత్రువుని చంపగలిగిన వాడు క్షత్రియుడు, సంతోషంగా ఉండేవాడు బ్రాహ్మణుడు, జ్ఞానంతో ఉండేవాడు యతి. తప్ప ఇంకోలా ఇంకోలా ఉండి పేర్లు పెట్టుకోవడం కుదరదు అన్నారు వ్యాసుల వారు. కాబట్టి ఆయన బ్రాహ్మణుడు పరమ సంతోషంతో పరమతృప్తితో ఉంటున్నాడు. భార్య చెప్పింది, ఏమయ్యా మరి బిడ్డలు ఇంత కష్టపడుతున్నారు, మీకు తృప్తిగా ఉంది, ఇలా వెళ్ళినప్పుడు మీ చేతిలో జామకాయో బాదంకాయో లేకపోతే నాలుగు నేరేడు పళ్ళో ఏవి దొరికితే పట్టుకొస్తారు, ఏమీ లేవు. అలా పెడుతున్నప్పుడు నేరేడు పళ్ళు రాలిపోయింది చక్క ఓ ఆకులో పట్టుకుని ఇంటికి వస్తారు, ఇదిగో నేరేడు పళ్ళు తిని మంచి నీళ్ళు తాగుతారు. ఆయనకి తృప్తి అంతే. అది మిగిలిన వాళ్ళకు అలా ఉండాలని ఎక్కడుంటుంది, ఒక తల్లి అలా ఉండలేదుగా. అందుకని ఆవిడంది, మీకు సఖుడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన పరమైశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఇస్తాడు, మీ దరిద్రాన్ని చూస్తే ఇవ్వకుండా ఉండడు, నాతో చదువుకున్నవాడు అని ఇస్తాడు కాబట్టి వెళ్ళండి. ఆయన అన్నాడు, దరిద్రంగా ఉన్నాను అని చెప్పడానికి వెళ్ళనా కృష్ణుడి దగ్గరికి, వెళితే నాకు డబ్బు లేదయా అని చెప్పనా అంటే ఆయనకి ఎంత తృప్తో చూడండి. నాకు లేకపోవడం ఏమిటి, పెడుతున్నాడుగా పెట్టబట్టేగా బతుకున్నాను అని వెళ్ళి అడగనా, అలా అడిగితే ఇస్తాడా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అడగకుండా ఇవ్వట్లేదా, ఇవన్నీ అడిగితేనే ఊపిరి తీయించాడా, అడిగితేనే దాహమేస్తోందని చెప్పిస్తున్నాడా, అడగకుండా అన్నీ పెడుతున్నాడుగా కాబట్టి నాకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలీదా, అది ఆయన ఇవ్వడా, నేను అడగడం ఎందుకు అసలు, నేను అడగను, పేపర్ ఎందుకు చదువుతాను, ఏ వార్తలు లేకపోయినా చదవకుండా ఉండలేక, పూజ ఎందుకు చేస్తాను చేయకుండా ఉండలేక. అంతేగాని కోరిక చెప్పడానికి పూజ కాదు, అంటే నా గురించి కాదు కుచేలుడి గురించి నేను చెప్పేది, అది ఆయన తృప్తి. అంటే ఆవిడంది, అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కుచేలోపాఖ్యానాన్ని. మీరు కలలోనంతన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి డడే సంపద్ విశేషోన్నతుల్ ధృతి.
ఇది నారాయణ తత్వము ప్రకాశించడం అంటే భక్తి గట్టిపడడం అంటే అది. ఆవిడంది, ఓయ్ పిచ్చాడా ఎంత మాట అన్నావు, వెళ్ళి అడగనా, అడిగితే ఇస్తాడా అంటున్నావా, కలలోనంతమున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబున నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ ఆర్తిహరుడై వచ్చి తన్నైన ఇచ్చున్. వాడు కలలో కూడా ఎప్పుడు భగవంతుడిని తలుచుకోలేదు, అంతటి దుర్మార్గుడు. వాడికి ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఈశ్వరా నువ్వే నన్ను రక్షించాలన్నాడు. అలా అన్నందుకు దెప్పి పొడబడాయా ఈశ్వరుడు అంటే, ఏమి ఇన్నాళ్ళు నన్ను ప్రార్థించలేదు, ఇప్పుడు ప్రార్థించావు నిన్ను రక్షించనా అని అడగడు. గజేంద్ర మోక్షంలో ఎక్కడా గజేంద్రుడు పూజలు చేసినట్టు లేదు. కష్టం వచ్చిన తర్వాత పిలిచాడు, కలడు కలండెనుడు వాడు కలడో లేడు అన్న తర్వాత అప్పుడు మొరలగొల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. వచ్చాడా లేదా పరిగెత్తుకుంటూ. కాబట్టి ఎప్పుడూ అసలు ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా ఒక్కసారి తలుచుకున్నమంత మాత్రం చేత పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఇవ్వడం కాదు, అయ్యో 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 నన్ను తలుచుకున్నావా నాన్నా అని తనని తాను ఇచ్చేసుకుంటాడు. అంతటి దయాళు అయ్యా ఈశ్వరుడు అంటే, లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తున్నాడయ్యా మనకి నారాయణుడై. కాబట్టి ఆయన జగత్స్వామి, స్వామి అంటే అన్నీ తనవిగా ఉన్నవాడు స్వం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, ఎందుకు ఇవ్వడు, తప్పకుండా ఇచ్చేస్తాడని. మహానుభావుడు అలాగే పెడతాను, కానీ నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు దర్శించబోవుట పరమ శోభనంబు, కానీ ఆ చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా కొంపోవ కలదే మనకు. పెడతాను కానీ స్నేహితుడి దగ్గరికి, గురువుగారి దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి, పిల్లల దగ్గరికి, రోగుల దగ్గరికి, ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. కాబట్టి ఏమైనా పట్టుకెళ్ళాలిగా, పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో అని అడిగాడు. ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు మనం తినడానికి ఉందా అని అడగని వాడు కృష్ణ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఇది ఆయన ఆయన భక్తి, అది కుచేలుడు అంటే. అంటే ఆవిడంది పక్కిళ్ళకి వెళ్ళి తీసుకొచ్చినట్టు లేదు భాగవతంలో. వాళ్ళ ఇంట్లోనే కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసి అతి కష్టం మీద మూటగట్టింది ఆయన ఉత్తరీయానికి. ఎందుకంటే అవన్నీ కన్నాలే, దాన్ని ఎక్కడ మూట కడుతుంది, అటుకులు పైగా రాలిపోతాయి. ఏదో దాన్ని రెండు మూడు మడతలేసి గట్టిగా ముడేసింది అనుకోండి పిట్లిపోతుంది. అంత చివికిపోయిన బట్ట అయినా తృప్తి, అందులో కట్టి ఇవి పట్టుకుని వెళ్ళండి అండి. గబగబా పాపం చాలా కష్టపడ్డాడు, నడిచాడు, వెళ్ళాడు, ద్వారకానగరాన్ని చేరుకున్నాడు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భక్తితో వెంపర్లాట అంటూ ఉంటే అసలు ఈశ్వరుడు యొక్క ప్రతిస్పందన అన్నది ఎలా ఉంటుందో చూడాలి అంటే మీరు కుచేలోపాఖ్యానం చూడాలి. విడుతూ ఆయన అనుకున్నాడు, సముద్ర మధ్యంలో ఉంది ద్వారకా నగరం, ఇన్ని బంగారు మేడలు, 16,000 మంది గోపికలు, మహదైశ్వర్యవంతుడు, ఆ కౌస్తుభం, ఆ పుట్టుమచ్చ, ఆ వనమాల, ఆ రుక్మిణి, సత్యభామ, ఈ హంసతూలికా తల్పాలు, ఈ పరివారం నన్ను పిలుస్తాడా, ఎప్పుడో కలిసి చదువుకున్న దరిద్రుణ్ణి ఇప్పుడు నన్ను గుర్తుపట్టి రావోయ్ కుచేలా అంటాడా. సరే ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా ఉంటుంది, పరమేశ్వరుడు నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడా, ప్రేమించకుండా ఉంటాడా, అంతే సంతోషంగా వెడుతున్నాడు. ఆంతరంగిక మందిరం, ఆయన స్నేహితుడిని అని చెప్పాడు. రుక్మిణీదేవితో కలిసి హంసతూలికా తల్పం మీద కూర్చుని ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అంత దూరంలో గుర్తుపడతాడో పట్టాడో 10 మందిలో అవమానంగా ఉంటుందని ఇలా వణికిపోతూ పాపం సిగ్గుతో వంగిపోయి వస్తున్నాడు. ఇక్కడ నుంచి చూశాడు పాంపు మీద ఉన్నాడు, అదేం హాల్ కాదు, సింహాసనం కాదు, పోని కూర్చున్నది, అది బెడ్రూమ్. బెడ్రూమ్లోకి అందరూ రారు కదండి, ఎవరో బాగా ఆప్తులైన వాళ్ళే వస్తారు. నేను బాగా ఆప్తుండని చెప్పి వస్తున్నాడు ఆయన. తీరా వచ్చిన తర్వాత నువ్వెవరంటే ఎంత అవమానం. ఇక్కడి నుంచి చూశాడు ఇలా ఎవరు వస్తున్నారని, దూరంగా వస్తున్నాడు. ఉరప్పంజరం కనబడుతూ బక్కచిక్కిపోయి ఇలా వంగిపోయి వాసన కొడుతున్నటువంటి మలిన వస్త్రాలతో వస్తున్నాడు కర్ర పట్టుకుని. చూశాడు భేంటు ద్వారకా అని ఇప్పటికీ ఉంది, మా గోపాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు, కుచేలుడు కృష్ణుడు కలుసుకున్న ప్రదేశం సముద్ర మధ్యంలో. అక్కడ చూశాడు కనిడాయించనినంత కృష్ణుడు దళ కంజాక్షుడు ఆ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడుతూ కృషి భూతాంగు జీర్ణాంబరున్ పైగా ఖండోత్తరీయున్. ఎటువంటి స్థితిలో ఉన్న కుచేలుడు, ఆయన ఏమి అశ్రాంత దరిద్ర పీడుతూ, ఏదో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు దరిద్రం ఆయన్ని, అంత పీడిస్తోంది ఆయన్ని. అశ్రాంత దరిద్ర పీడుతూ కృషీభూతాంగు, శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు పైకొచ్చేసాయి.
ఖండోత్తరీయున్ ఉత్తరీయం పూర్తిగా వేసుకోలేదు, చిరిగిపోయిన ముక్కొకటి ఎడంభుజం మీద వేసుకున్నాడంతే. ఖండోత్తరీయున్ హాస్య నిలయం, చూసిన వాళ్ళందరూ ఏమిటి అసలు అలా ఉన్నాడని వెరినవ్వులు నవ్వుతున్నారు. హాస్య నిలయం, అటువంటి వాణ్ణి చూచి సంభ్రమలోలుండై దిగెన్ తల్పమున్, ఒక్కసారి ఆ పాంపు మించి గభాలను దూకేశాడు. దూకేసి హమ్మో కుచేలా నా ప్రాణమిత్రుడు వచ్చావా అన్నాడు. పరిగెత్తుకుంటే వచ్చేశాడు. అవతల వాడిలో ప్రేమ ఉంటే పరమేశ్వరుడు ఎంత ఆర్తిని ప్రకటిస్తాడో చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించేసుకున్నాడు. కుచేలా వచ్చావా, ఎన్నాళ్ళ కనపడ్డావయ్యా అన్నాడు. ఆ చెయ్యి పట్టుకున్నాడు, నడుం చుట్టూ చెయ్యేశాడు, తీసుకెళ్ళాడు. రుక్మిణీదేవితో కలిసి తను పడుకునేటటువంటి హంసతూలికాతల్పం మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన వాడు ఊరుకోలేదు, రుక్మిణి అలా చూస్తానేంటి, వెళ్ళు బంగారు పళ్ళెం బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు. గబగబగబగబా తీసుకొచ్చింది. అట్లు కూర్చుండబెట్టి కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి నెయ్యమున తజ్జలంబు భక్తి మస్తకమున చల్లుకొని మలయజంబు నొడల జొబ్బిల్లనలది, ఆ వచ్చిన వాడిని గబగబా తీసుకొచ్చి ఆ పాంపు మీద కూర్చోబెట్టాడు. రుక్మిణి పట్రా అన్నాడు. ఓ బంగారు పళ్ళెని తీసుకొచ్చి కుచేరుడి కాళ్ళ కింద పెట్టాడు. పోయి చెంబుతో నీళ్ళన్నాడు. రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి. ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆదిలక్ష్మి ఆవిడ, ఆవిడ నీళ్లు పోస్తోంది. కృష్ణ పరమాత్మ కుచేరుడి కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు తన మస్తకమున దాల్చి ఆ నీళ్లు తీసుకుని తన తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు, భార్యల తల మీద చల్లాడు. చల్లి మలయజంబు నొడల జొబ్బిల్ల నల్లది ఆ గంధం తీసుకొచ్చాడు. గంధం తీసుకొచ్చి బాగా అలిసిపోయావోయ్ అని లలిత మృగమద ఘనసార మిళితమైన మలయజంబు నొడల జొబ్బిల్ల నల్లది ఒడల శ్రమయంతయువ పోవా తాళ వృంతంబు విసరి బంధురామోద ధూపంబుల సగి మించు మణిదీపముల నివాళించి మరియు అంటారు పోతన గారు. ఆ గంధం ఒళ్ళంతా రాసేశాడు, అందులో కస్తూరి కలిపాడు, అందులో పచ్చకర్పూరం కలిగాడు. నా స్నేహితుడు బడలిపోయాడు రుక్మిణి, అతనికి నేను ఒంటికి రాస్తూ ఉంటాను, నువ్వు విసురన్నాడు. ఆవిడ విసినికర్ర పట్టుకుని విసురుతోంది. చేతి కంకణములు కన 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 శబ్దం చేస్తుంటే ఆదిలక్ష్మి విసురుతోంది. శ్రీమన్నారాయణుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఆయన ఒళ్ళంతా గంధం రాసి ఆయనకి దీపాలతో హారతిచ్చి ఆయనకి మంచి ధూపం వేసి కూర్చోబెట్టి ఎన్నాళ్ళకొచ్చావోయని లోపలికి తీసుకెళ్ళి మధుర పదార్థాలు పెట్టి మంచి కర్పూర తాంబూలం తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టి బాగా దగ్గరగా జరిగి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెలికెత్తెలు చూసి ఎట్టి తపంబు చేసినకు ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున యోగి విస్ఫుటదుపాస్యకుడై ధనరారు జగత్స్వామి రమాధినాథు నిజ పర్యంకముపైనున్నవాడు ఎట్టి మహనీయ యోగ్యులకు లభ్యమగునే. ఇది ఈ భాగ్యం దొరకమంటే దొరికేదా? శ్రీమహాలక్ష్మితో కలిసి శ్రీమన్నారాయణుడు పడుకునేటటువంటి దివ్యమైన హంసతూలికా తల్పం అది. ఇంతకుముందు ఋషులు వచ్చారు, మహర్షులు వచ్చారు, ఎవరిని అలా కూర్చోపెట్టలేదు. ఈయనెవరు? ఈ ధరణి దివిజేశ్వరుండు తొల్పామున ఇంతకుముందు అసలు ఇతను ఏ పుణ్యం చేసుకున్నాడు? ఇటు తీసుకొచ్చి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తన పర్యంకం మీద కూర్చోబెట్టడమా, రుక్మిణీదేవితో నీళ్లు పోయించి కాళ్ళు కడగడమా, కృష్ణుడు ఒళ్ళంతా గంధం రాయడమా, దీపాలు తిప్పడమా, ధూపం వేయడమా, మధుర పదార్థాలు పెట్టడమా, కర్పూర తాంబూలం నోటికి అందించడమా, దగ్గరిగా జరిగి కూర్చుని నడుము చుట్టూ చెయ్యేసి ఆ మిత్రమా చెప్పవాయ్ అని మాట్లాడుతుండడమా? ఈ బక్క చిక్కిపోయిన బ్రాహ్మణుడేమో అక్కడ కూర్చుని అక్కడి నుంచి సిగ్గుపడిపోతూ అందరూ కృష్ణుడు అలా మాట్లాడుతుంటే ఇదేమిటి బ్రాహ్మణుడని అందరూ తన వంక చూస్తుంటే తను సిగ్గుపడిపోతున్నాడు. ఈయన అసలు ఏం చేసుకున్నాడా, ఆ పుణ్యం ఏం చేసుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది. మీరు అంతటా శ్రీమన్నారాయణుడే, అన్నీ ఆయనవే అని నమ్మాడంతే, పరమ భక్తితో ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని ప్రేమించాడు. ఇవన్నీ చేసి దగ్గర కూర్చుని ఏమో నీకు గుర్తుందా, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం సాందీపని మహర్షి దగ్గర, ఆ తర్వాత నీకు పెళ్ళయింది అన్నట్టు అడగడం మర్చిపోయాను అవి కూర్చేలా. ఓ బ్రాహ్మణోత్తమ, వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశమున ప్రభవించి పరిణయంబైన నీదు విల్లాలు సుశీల వర్తనంబుల భవత్ సదృశయగునే. ఎంత పెద్ద విశేషణం వేశాడో,
వేదం చదువుకున్న కుటుంబంలో పుట్టి నిత్యతృప్తితో భర్త అది తేలేదు ఇది తేలేదని భర్తని దెప్పి పడవకుండా నా భర్త ఇంత భగవద్భక్తుడు ఇంతకన్నా ఏం కావాలి ఆయన చిటికిన వేలు పట్టుకున్నందుకు తరించిపోతున్నానని సుశీల అయి నీ భార్య నిన్ను అనువర్తిస్తుందా నాకు చూడా నీదు చిత్తము ధన గృహ క్షేత్ర ధన దార పుత్రాదుల యందు తగులకుండుట తోచుచున్నయది నాకు చూస్తే నీ మనసు ఇళ్ళు మీద కానీ స్థలాల మీద కానీ ధనం మీద కానీ భార్య మీద కానీ బిడ్డల మీద కానీ నీకు వ్యామోహం లేదని తెలుస్తోంది నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మ చేయు పగిది కొందరుత్తములు భూమిని మనసున తవిలియుండక అర్ధియుక్త కర్మంబులు ఆచరించి ప్రకృతి సంబంధములు వాసి ధన్యులగుచునుందురు కొంత కొంతమంది ఉంటారు నేను లోకం కోసం ఎలా పనిచేస్తున్నానో కూచేలా అలాగే వాళ్ళు కూడా కర్మ చేస్తున్నట్లు కనపడతారు కానీ వాళ్ళ మనసులో ఏ కోరిక ఉండదు పరమేశ్వరుడి మీద అపారమైన భక్తితో ఉంటారు నువ్వు అటువంటి వాడివని నాకు అర్థమవుతోంది నీకు దేని మీద వ్యామోహం లేదు అన్నీ ఈశ్వరుడు ఇచ్చాడని పరమతృప్తితో ఉన్నావు నిజానికి నీకుందా లేదా అని అడిగితే లోకం దృష్టిలో నీకు లేదు నీ దృష్టిలో అన్నీ ఉన్నా ఆ పూటకి తినేదేదో అదే కదా తినేది ఆ పూటకి తినేదేదో ఇస్తున్నాడుగా ఇంకేం కావాలి నేను దరిద్రుడిని ఏమిటో నువ్వు పొంగిపోతున్నావు కదూ అని మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా నీకు మన గురువుగారు గుర్తున్నారా గురువుగారన్న మాటకి పరమేశ్వరుడంతటి వాడు శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంత కట్టుబడ్డాడో చూడండి గురువు లేని నాడు గుడ్డితనమే ఈశ్వరుడు దొరకడు శాస్త్రము గురువు ఈ రెండే మార్గం చూపిస్తాయి అందుకే తివిరి అజ్ఞాన తివిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూచురశ్రేష్ఠుడలగుండు బుధనుతుండు మన గురువుగారు దీపం లాంటి వాడు అజ్ఞానాన్ని పోగొట్టేస్తాడు ఎంతటి మహానుభావుడు సాందీపని మహర్షి మనం కలిసి చదువుకునేటటువంటి రోజులలో నేనైనా ఎక్కువ సమయం తీసుకుంటున్నానండి లేదు కదా మన ఇద్దరు మనం సాందీపని మహర్షి దగ్గర చదువుకునే రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది నీకు గుర్తుందా కూచేలా ఒకరోజు సాయంకాలం మనని పిలిచి గురుపత్ని ఒక ఆజ్ఞ ఇచ్చారు ఒరే వెళ్ళి కాసిన సమిధలు వంట చెరుకు తీసుకురండి రా అన్నారు మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాం తీరా మనము అడవిలోకి వెళ్ళాం సూర్యాస్తమయం అయింది పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయి ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి ధారలు ఎత్తుపల్లములు కలిసిపోయాయి మనకి దారి తెలియలేదు కటిక చీకటి దారి తప్పిపోయాం రాత్రంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాం ఏదో దొంగతనంగా కృష్ణుడికి దొరక తెలియకుండా అటుకులు తినేశాడు ఏదో బఠానీలు తినేశాడంటారు అలా ఏం లేదు భాగవతంలో మన ఇద్దరం కలిసి తిరిగాం తిరిగిన తరువాత సూర్యోదయం అయింది వర్షం తగ్గింది మరునాటి ఉదయం మన గురువుగారు మన మీద ప్రేమతో తన బిడ్డల కోసం వెంపర్లాడినట్టు ఒరే కృష్ణ ఒరే కుచేలా అని అరుచుకుంటూ మన కోసమని అడవిలో తిరుగుతున్నారు తిరుగుతుంటే మన అమ్మగారు మన్ని తీసుకురమ్మన్న పుల్లలు సమిధలు పట్టుకుని వెళ్ళాం భగవంతుడు ఎంత తృప్తి పడిపోతాడో గురువు అంత నిత్యతృప్తుడు అందుకే చిన్న శుశ్రూషకు పొంగిపోతాడు గురువు కాబట్టి ఆయన చూసి అన్నారు కటకట ఇట్లు నా కొరకుగా అపచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనుంది తిరి కావున శిష్యులు మీరు మీ రుణము తీరుటకిది కారణంబు సమకూరిడిపో ఇక మీద మీకు బహు ధన పుత్ర ధార విభూతి జయాయురున్నతుల్ మీరు నా భార్య చెప్పింది అని చెప్పి ఇంత కష్టపడి అడవిలో తిరిగి రాత్రంతా దారి తప్పిపోయినా తెల్లవారకట్ట నేను కనపడినా ఇంత కష్టపడ్డాం గురువుగారు అమ్మగారు చెప్పిన పనికి వెళ్ళొచ్చి అని అనకుండా అమ్మగారు చెప్పిన పని చేశాను చాలని తృప్తితో నిలబడిన కారణం చేత కావున శిష్యులు మీరు అందుకు మీరు శిష్యులు మీ రుణము తీరుటకిది కారణంబు గురువు రుణం తీరదు కానీ మీ రుణం తీరిపోయిందిరా మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను మీకు అపారమైన ధనము బంధువులు మంచి భార్యలు బిడ్డలు అన్నీ కలుగుగాక అన్నాడు అందుకు నేను ఐశ్వర్యవంతుణ్ణయ్యానయ్యా అన్నాడు మరి కుచేలుడుకు రావద్దా ఐశ్వర్యం మరి ఆయన ఎందుకు అలా ఉన్నాడు అంటే ఐశ్వర్యము అన్న మాట విషయంలో గత జన్మలలో కుచేలుడు చేసుకోక దరిద్రం అనుభవించిన వాడు కాదు భాగవతంలో కృష్ణుడే చెప్పాడు ఆ మాట గత జన్మలలో పుణ్యకర్మ చెయ్యకపోవడం వల్ల వచ్చిన దరిద్రం కాదు ఎన్నో పుణ్యకర్మలు చేశాడు గత జన్మలలో కానీ ప్రతిఫలం అడగలేదు చేసినవన్నీ ధారబోహేశాడంతే ఈశ్వరుడికి నాకేం అక్కర్లేదు ఇవన్నీ ఈశ్వరుడు చేయించాడన్నాడు వదిలేశాడు కాబట్టి ఇప్పుడు పుణ్యంగా అనుభవించడానికి మళ్ళీ ఆయనకి ఐశ్వర్యం అక్కర్లేదు ఈశ్వరుడికి దిగిరైపోయాడు
ఆ జన్మలోనే మోక్షం పొందడానికి యోగ్యతని పొందేశాడు. ఇదే అంటుంది రుక్మిణీదేవి, వ్రతముల్ దేవగురు ద్విజన్మ భుజ సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడేవుగాక నిద్యుతులైపోదురుగాక తంగరములో చేదీశ ముఖ్యాధములు. కేవలం పరమేశ్వర తృప్తి కొరకు చేసినదైతే పరమేశ్వరుడే మీకు లభ్యమవుతాడు. నాన్నగారి కాళ్ళు పట్టడం నాన్నగారి మీద ప్రేమతో అయితే నాన్నగారికి ఉన్నవన్నీ మీకు రాయిరా? కాళ్ళు పట్టినప్పుడు అలా అడగాల నాన్నగారు నాకు మేడ ఎప్పుడు రాహేస్తారని? అడగక్కర్లేదు. నాన్నగారి మీద ప్రేమతో నాన్నగారి కాళ్ళు పట్టాలి, అమ్మ మీద ప్రేమతో అమ్మకి మంచినీళ్ళు అందించాలి అంతే. అలా ఈశ్వరుడి మీద ప్రేమతో కర్మ చేశాడు తప్ప దాని మీద ప్రతిఫలం కోరుకుని చెయ్యలేదు. అందుకే ప్రతిబంధక స్వరూపమైనటువంటి ఐశ్వర్యాన్ని కానీ లేకపోతే ఏదో అనుభవించేస్తే పోయే పుణ్యంగా కానీ ఈశ్వరుడు దాన్ని మార్చలేదు, తనకి దగ్గర కావడానికి మార్గం చేశాడు. కాబట్టి కుచేలా మన ఇద్దరం కలిసి తిరగడం, ఆ సాందీపని మహర్షి, ఆ గురువు గారు, ఆ అమ్మగారు, అబ్బబ్బబ్బ ఏమి వైభవం అయ్ అన్నాడు. ఏమీ తెలియని వాళ్ళు ఆ పొంగిపోయాడు, దగ్గరకు వచ్చి అన్నాడు. అన్నట్టు అడగడం మర్చిపోయాను చూసావా, స్నేహితుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేదో తెచ్చే ఉంటావు నాకు ఇద్దామని కానుక తేకుండా రావు. ఏం తెచ్చావు? ఇవ్వకుండా దాస్తామే చెప్పి ఎక్కడుందని ఇలా ఇలా తడిమేస్తున్నాడు. ఆయన సిగ్గుపడిపోతున్నాడు. ఖండోత్తరీయున్, ఆ అసలు వేసుకున్న ఉత్తరీయమే ముక్క, అది పిట్లిపోతోంది, అందులో కట్టినవి నటుకులు. ఆయన ఇంతటి మహదైశ్వర్యవంతుడు, ఇదా పట్టుకొచ్చే అటుకులు ఆయనకి పెట్టడం ఇదే. మనకి స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రియాదేయం క్రియాదేయం భియాదేయం అని నేర్పుతారు ఉపనిషత్తులో. ఉదయనైనా ఇచ్చేటప్పుడు నేనే ఇంత ఇస్తున్నాను అనకురా, నేను ఏ పాటి ఇస్తున్నానండి, ఈశ్వరుడు నాకు ఇచ్చిన దాని ముందని సిగ్గుపడుతూ తప్ప నేనే ఇచ్చాను ఇదని గొప్పగా చెప్పక ఎప్పుడు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దాంతో పోలిస్తే నువ్వు ఈశ్వరుడికి ఇచ్చిందే పాటి అని సిగ్గుపడు అంటారు. కాబట్టి అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు కృష్ణుడు. నీవు సిగ్గుపడిన నాడు ఈశ్వరుడు తడివి నీ దగ్గర పుచ్చుకుంటాడు. అది ఆయనకి కావాల భక్తి. ఆయన ఒళ్ళంతా తడివేసి ఇదిగో మూట ఏదో తెచ్చావనా, మూట విప్పాడు పాప అలా కూర్చుని ఉండిపోయాడు ముడుచుకుపోయి కుచేలుడు. మూట విప్పి అటుకులు చూశాడు, అబ్బా అటుకులు నాకు ఇష్టమని అటుకులు తెచ్చావా? చాలామంది లోకంలో మాట అంటుంటారు, కృష్ణుడికి అటుకులు నైవేద్యం పెడితే ఇష్టం, ఆయన కర్మ, ఆయనకి అటుకులు ఇష్టం ఏమిటి? సమస్త బ్రహ్మాండములు ఆయన, ఆయనకు అటుకులు ఇష్టం కాదు, ప్రేమతో ఇచ్చిన ఆయనకి ఇష్టం. అందుకే ఆయన అంటాడు కృష్ణుడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాజని భక్తిని ఎలమిన్ కొలిచిన భక్తులు ఇచ్చిన ఎలమిన్ రుచిరాన్నముగయను భుజింతున్. నాకు ఆకిచ్చావా, పండిచ్చావా, కాయిచ్చావా, నీళ్ళిచ్చావా, నేను చూడన్నాయా, ప్రేమతో పట్టుకొచ్చిస్తే యోమే భక్త్యా ప్రయచ్చతి, పత్రం పుష్పం ఫలం తోయం ఏదిచ్చినా సరే పొంగిపోయి తింటానన్నాడు. కాబట్టి నువ్వు ప్రేమతో తెచ్చావు కూర్చోలా, నేను ఎందుకు తిందనుకుంటున్నావు అని గబగబా తడివాడు. ఆ అటుకులు ఉత్తరీయంతో పాటే ఇలా ఎడంచేత్తో పట్టుకున్నాడు. అబ్బా ఎంత ఇష్టమైన నాకు ఈ అటుకులు అన్నాడు. ఇలా గబగబా ఓ గుప్పిడి తీసుకున్నాడు, నోట్లో పోసుకున్నాడు, కరకరకరకర నవిలేసి మళ్ళీ కాసిన ఇలా ఇలా తెచ్చినవిని కనుక ఆ బట్టలో ఇలా ఇలా సర్దుతున్నాడు ఇంకొక కాసిని తీసుకుందామని. మురహరుడు పిడికెటటుకుల కరమొప్పగా నారగించి కౌతూహలియ్యి మరి యొక్క పిడికెడుకొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ను అన్నారు పోతన గారు. ఒక గుప్పిడి తిని ఇంకొక గుప్పిడి తిందామని ఇలా జరుపుకుంటున్నాడు. రుక్మిణీదేవి కదండి లక్ష్మీదేవి, ఆవిడొచ్చి టక్కన పట్టుకుంది కృష్ణుడి చెయ్యి, పట్టుకునంది మీరు ఒక్క గుప్పెడు అటుకులు పరమభక్తితో పెట్టినవాడు తింటే ఆయనకి ఏమిచ్చారో నాకు తెలుసు మీకు తెలుసు, ఇంకొక గుప్పెడు కూడా తింటే నన్ను మిమ్మల్ని కూడా కలిపి మీరు ఆయనకే ఇచ్చేసుకుంటారు, కాబట్టి ఇక తినకండి. ఇది ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు లేక మన దగ్గర తిన్నవాడు కాడు, మన ప్రేమకి పొంగిపోయినవాడు. మనం ఏది ఇచ్చామన్నది కాదు, మనం ఎంత భక్తితో ఇచ్చామన్నది కావాల. భక్తి అన్న మాటకు అర్థం మీకు చెప్పా, ఎలా అడుగుజాడలు పట్టుకుంటే మనసు ఉద్భుతం అవ్వాలో మీకు నేను చెప్పాను. ఆ భక్తితో మీరు నిలబడి ఏది పెట్టండి ఆయన పొంగిపోతాడు, అది నారాయణుని చేరడానికి మార్గం. అందుకు దొరుకుతాడు నారాయణుడు అంతేకాని ఇది చేస్తే నారాయణుడు దొరుకుతాడని శాస్త్రంలో ఎక్కడా ఏం లేదు. దానికి సోపానమును ఇలా అని చెప్పడం చాలా కష్టం. భక్తి పరమ ప్రధానమైన సాధనం, అందుకే మోక్ష సాధన సామాగ్ర్యం భక్తిరేవ గరీయసి అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు ఆ అటుకులు రెండవసారి తిననివ్వలేదు రుక్మిణీదేవి. అయిపోయింది, రాత్రి పడుకున్నాడు, మంచి హంసతూలిక తల్పం ఇచ్చాడు, నిద్రపోయాడు, కుచేలుడు లేచాడు, మరో రోజు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు, పాపం ఆ మాసిపోయిన బట్టే కట్టుకున్నాడు, కృష్ణ నేను వెళ్ళొస్తానన్నాడు, ఓ వెళ్ళిరావో అన్నాడు, వీధి దాకా వచ్చాడు,
చక్కగా ఎంతో గౌరవించాడు, బయటికి దిగబెట్టాడు, వెళ్ళిరా కుచేలా అన్నాడు, వీధిలో నించున్నాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కుచేలుడు ఇలా వెనక్కి చూసినప్పుడల్లా ఓసారి చెయ్యి ఊపాడు. కుచేలుడు పరమ సంతోషంగా వెళ్ళిపోతున్నాడు ఇంటికి. అడిగాడా వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది వెళ్ళినప్పుడు, ఇంట్లో దరిద్రంగా ఉందాయా ఏమైనా అడుగు కృష్ణుండంది. అడిగాడా కృష్ణుణ్ణి, ఏమీ అడగలేదు. ఆయనే అన్నాడు, నీకు నిత్యతృప్తితో ఉన్నావయా, నీకు భార్య బిడ్డలు గృహ క్షేత్ర ధన దార పుత్రాదులయందు నీది చిత్తము చెందకుండుట తోచుచున్నయది, నీకు గుర్తు రావట్లేదు, నీకు ఏమీ జ్ఞాపకం లేవు, నీకు భగవంతుడు పొంగు అదే అంటున్నాడు అన్నా కూడా గుర్తురాలి. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గుర్తొచ్చింది వాళ్ళ ఆవిడ. ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. అన్నన్నన్నా ఇది అడగమంది కదా, అడిగి కాస్త ఏమైనా పట్టరండి, కృష్ణుడు ఇస్తాడండి, అడగడం మర్చిపోయాను అనుకున్నాడు. అనుకుని అనుకున్నాడు వెంటనే, నేను అడిగితే ఇస్తాడా కృష్ణుడు, నేను ఇంత ఆదరిస్తాడనుకున్నానా, ఎదురొచ్చాడా, వ్యప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను చున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడుని అని నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాడా, కాళ్ళు కడిగాడా, గంధం నాచాడా, విసిరికర్రతో విసిరించాడా, ఎవరు, జగత్స్వామి రమాధినాథుడు శ్రీమన్నారాయణుడు నన్ను ఇంత అనుగ్రహించాడా, ఆయన్ని నేను అడగాల, అడగకపోతే తెలీదా, మా ఆవిడకి కాస్త ఏమన్నా డబ్బులు కావాలి, ఇంట్లో పిల్లలు బాధపడుతున్నారు అందన్న విషయం తెలీదా, మరి ఎందుకు ఇవ్వలేదు, చూసావా డబ్బుల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు, నేను తెచ్చిన అటుకులు మాత్రం తీశాడు అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి, శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుక విత్తమేమియున్ ఇయ్యకుండుట తోచుతున్నది, ఆనక దరిద్రుడు సంపత చేత అంధుడై తన్ను చేరడని కాక శ్రీతాత్తిహరుండు సత్కృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణినిగానను చేయకుండునే. ఆయన శ్రీనిధి ఐశ్వర్యానికి అంతటికీ ఆయనే గని, అటువంటి వాడు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు అర్థమైంది, ఇన్నాళ్ళు దరిద్రంతో ఉన్నాను దరిద్రంతో ఉన్నానని కదా అందరు అనుకుంటున్నారు, ఇప్పుడు నాకు చాలా ఐశ్వర్యం వచ్చేస్తే ఆ భోగాలలో పడిపోయి నేను తనని మర్చిపోతానేమో దూరం అయిపోతానేమో, ఊరే ఈ అనుభవాలకే ఉందిరా, నన్ను చేరడం ప్రధానం కదా, నువ్వు తృప్తితో ఉండి నన్ను చేరుతున్నప్పుడు డబ్బు ఇచ్చి నిన్ను పాడు చేయడం ఎందుకని ఆనక సంపద చేత అంధుడై ఆ ఐశ్వర్యం చేత అంధుడనై నేను తనకి దూరం అయిపోతానేమోనని నాకు ఇవ్వకుండా నాకు మేలు చేశాడు. అబ్బా ఎంతటి ప్రేమైకమూర్తో, ఇస్తే పాడైపోతుంది కదా, ఇవ్వలేదమ్మయ్యా, ఎంత మంచి పనిచేశాడు అన్నాడు. ఇది భక్తి అంటే. ఆ స్థానంలో ఇంకోడు ఉంటే అది కుచేలోపాఖ్యానం అవదు, దాన్ని వ్యాసుల వారు కష్టపడి రాయక్కర్లేదు, పోతన గారు ఆంధ్రీకరించక్కర్లేదు, నేను ఇవ్వాలి ఆ విషయాన్ని మీతో ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదో అని ఆలోచించి నమస్కారం చేశాడు కృష్ణ భగవానుడికి, చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఊరు వెళ్ళాడు, తన పాక ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. పాకకి బదులు బ్రహ్మాండమైనటువంటి సౌధం ఒకటి కనపడింది, దాని మీద చంద్రకాంతులు పడి మెరుస్తోంది, ఎక్కడ చూసినా పక్షులు చక్కగా బోళ్ళంతమంది, ఆ సేవ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఒంటికి పెట్టుకున్న బంగారమే అంత గొప్పగా ఉంది, ఇక లోపల ఉన్న ఇల్లాలు ఎలా ఉంటుంది. ఆయన చూసి అనుకున్నాడా ఇంటి వంక చూసి, ఊరే ఇదేమిట్రా మన ఊళ్ళో ఇంత గొప్ప సౌధాన్ని ఎప్పుడూ చూడలేదు, ఎవరిదో ఈ ఇల్లు అనుకున్నాడు. అనేసరికి కాళ్ళ దగ్గర ఒక ఆవిడ ఉండి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తోంది. అయ్యో అయ్యో అమ్మ ఎవరు మీరన్నాడు. లోపలికి రెండు ఏం తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడుగుతోంది బంగారు పళ్ళెంలో పెట్టి ఒక ఆవిడ. కొంచెం పరిశీలనగా చూశాడు, ఇదేంటి నన్ను తీసుకొచ్చి కాళ్ళు కడుగుతోంది ఈవిడ, తన భార్యే తన ఇల్లే, తెల్లబోయాడు. ఇదేమిటే నీకు ఈ నగలేమిటి, పట్టుపుట్టాలేమిటి, ఈ సౌధమేమిటి, ఇవన్నీ ఎప్పుడొచ్చాయన్నాడు. నిన్న పొద్దున్న 11 మన పాకిలా అయిపోయిందండి అది, నిన్న పొద్దున్న 11 అని ఆలోచించాడు. ఆ పొద్దున్న 11 ఖచ్చితంగా ఆయన అటుకులు నోట్లో పోసుకున్నాడు, ఇక్కడ ఇచ్చేశాడు అంతే. కుచేలుడు తీసుకున్న జాగ్రత్త ఏమిటో తెలుసా అండి, అవన్నీ అనుభవిస్తున్న కృష్ణప్రసాదం అండి పరమేశ్వరుడిది, ఇవన్నీ నన్ను అనుభవించమన్నాడు, నాది కాదు, అద్దింట్లో ఉన్నవాడు ఉంటాడు అందులో ఎప్పుడూ పూజ చేసుకున్నా వసతి గృహే అని చెప్పాలి, కానీ ఇంటి యజమాని అమెరికాలో ఉన్నా ఇది నాదేనండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడో అప్పుడో 3 పోయిన తర్వాత ఆయన వచ్చాడు అనుకోండి, ఆ వెళ్తుంటే ఎవరండి మీరు అన్నాడు అనుకోండి, నా ఇల్లేనాయా వెళ్దాం అనుకోండి, మీ ఇల్లేంటి ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు, ఆయన ఎప్పుడు ఆయనదే అని అంటుంటాడు, ఆ ఇల్లు నేనే కట్టుకున్నానంటుంటాడు అన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు ఆ ఇంట్లో ఉన్నవాడిని,
ఒరేయ్ నువ్వేదో మంచివాడు అనుకుని ఇల్లు ఇచ్చి నేను అమెరికా వెళ్తే నువ్వు అందరికీ నువ్వే కట్టుకున్నానని చెప్పావుట, నీదే ఇల్లు అని చెప్పావుట, నేను మేము వచ్చేస్తున్నాం అమెరికా నుంచి కాబట్టి మీరు ఖాళీ చేసేయండి అని పంపించేస్తాడు బయటికి. అదే ఆయనదండి ఇల్లు నాది కాదండి, అమెరికాలో ఉన్నారు ఆయన మహానుభావుడు, ఎప్పుడు రాడు కూడాను, బ్యాంకులో వేసేయమంటాడు అంతే అద్ది, ఎప్పుడో రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి వస్తుంటారు, నాది కాదండి. ఎంత ప్రేమ కలిగిన వారంటే మూడేళ్ళు అయింది రూపాయి అద్దె పెంచలేదు, ఏదో ఇంట్లో దీపం పెట్టుకుని భక్తిగా ఉంటున్నారు కదా, చాలండి నాకు ఉంది కదా అంటుంటారు అన్నాడు అనుకోండి. వీధిలో కనబడ్డా ఆయన ఏమంటే మీ గురించి ఆయన ఇప్పుడు చెప్తుంటారు అన్నాడు అనుకోండి. ఏమైనా పర్వాలేదులే ఇంకో వంద తగ్గించుకో, పిల్లలు ఇంజనీరింగ్కి వచ్చారుగా ఫీజులు కట్టుకోవాలిగా అంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోమని ఎందుకన్నాడు, నాది అనబట్టి, నాది కాకుండా వాడిది అన్నాడు అనుకోండి, అభ్యున్నతికి కారణమై ఉండేది, నాది అనడమే పతనానికి కారణమైంది. కుచేలుడు అదే పాటించాడు, అన్నిటి మధ్యలో ఉన్నా ఇవన్నీ వాడివే అన్నాడు, లేనప్పుడు వాడివే ఉన్నప్పుడు వాడివే, కాబట్టి తృప్తి విషయంలో తేడా లేదు, అదే తృప్తి. చక్కగా అలాగే జీవించాడు, అలాగే అనుభవించాడు, అలాగే ఈశ్వరుణ్ణి చేరిపోయి పరమేశ్వరుని యందు కలిసిపోయాడు, అంటే నారాయణుణ్ణి తెలుసుకున్నాడు. ఇదే నారాయణ మహిమ. అంటే మహిమ అంటే ఆయన అనుగ్రహమే, ఆయన అనుగ్రహమే ఆయన్ని పొందడానికి హేతువు. ఆయన అనుగ్రహము ఆయన్ని పొందడానికి హేతువైతే, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి హేతువు ఆయన పట్ల భక్తి, ఆయన పట్ల భక్తికి హేతువు ఈ సృష్టిని ఆధారం చేసుకుని పరిశీలన చేస్తూ ఉండడమే, ఎప్పుడు భగవంతుడితో అనుబంధాన్ని లోపల పెంచుకుంటూ ఉండడమే. ఎవడు ఇలా పెంచుకున్నాడో వాళ్ళందరూ నారాయణుణ్ణి చేరుకున్నారు, నారాయణుని ఎందుకు కలిసిపోయారు, ఆయన అనుగ్రహాన్ని రకరకాలుగా పొందారు. ఒక్కొక్కసారి ఆపదల నుంచి గట్టెక్కారు ఆయన అనుగ్రహంతో, పరీక్షిత్తు లాంటివన్నీ దక్కించుకున్నారు. ఒక్కొక్కసారి ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడు పెద్ద పెద్ద ఆపదల నుంచి గట్టెక్కి కాపాడబడ్డాడు. అది అన్ని వేళలా మోక్షమే ఉండక్కర్లేదు, రకరకాలుగా ఉంటుంది ఆ రక్షణ. యుద్ధమంతా అయిపోయింది కురుక్షేత్రంలో, అర్జునుడు వచ్చేసాడు, బావా యుద్ధమంతా అయిపోయింది కదా రామయ్య శిబిరంలోకి వెళ్ళిపోదాం అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వు కిందకి దిగి నీ గాంధీవం, నీ అక్షయబాణతో నీరాలు, కత్తులు, కఠారులు, అదిగో లోపల ఉన్న శూలాలు, గొడ్డళ్ళు అన్నీ దింపేసుకో ఆయుధాలు అన్నాడు. మహానుభావులైనటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యులు మొదలైనటువంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రముల శక్తికి అది ఎప్పుడో కాలిపోయింది. కానీ లోపల నువ్వు ఉన్నావని, నువ్వు కాలిపోకూడదని నిన్ను రక్షించడానికి నేను నిలబడి నిలబెట్టాను. పని అయిపోయింది కాబట్టి నిన్ను దిగమని దూరంగా పంపించి నేను దిగ్గానే కాలిపోవడానికి అనుమతించాను. ఇప్పుడు చెప్పండి, ఆయన్ని నమ్మి ఉన్నందుకు గాను సఖ్యభక్తితో కృష్ణుడు కాపాడబడలేదా? నారాయణ మహిమ కాదా? నారాయణానుగ్రహాన్ని పొందలేదా? కాబట్టి మీరు భగవంతుని యందు భక్తితో ఉండడమే, ఆ ప్రేమ మనసులో ఉప్పొంగడమే, ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే. ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీకు మనవి చేశా, కంటి పుసి చాలు అని. కంటి పుసి చాలు. కాబట్టి అనుభవించడం గొప్ప కాదండి, జనం అసహ్యించుకోకుండా బతకడం గొప్ప. ఎందుచేత అంటే, ఒకనకొకప్పుడు ఒక తల్లి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆవిడ అన్నారు, నేను మిమ్మల్ని అల్లుడు గారిని పిలుస్తానన్నారు. చాలా పెద్ద ఆవిడ. నేను తెల్లబోయాను, నన్ను అలా ఎవరు అనరు. మహా అయితే పెద్దవాళ్ళు ఎవరైనా అంటారు, మీరు మా కొడుకు లాంటి వారు అంటారు తప్ప మీరు మా అల్లుడు లాంటి వారు, మిమ్మల్ని అల్లుడు గారిని పిలుస్తానని నన్ను ఎవరు అనలేదు ఇప్పటిదాకా. దీమిటి ఈవిడ ఒక్కరు అల్లుడు గారు అంటానంటుంది ఏమిటి, నాకు నా భార్యతో ఎక్కువ అనుబంధం పెట్టుకుంటానంటాం, దాని వలన నాతో అనుబంధం తప్ప నా వలన దాంతో అనుబంధం కాదే, ఇదేం విచిత్రం అనుకున్నాను. ఆవిడంది నాకు కొడుకు అన్న మాట మీద అసహ్యం. అతను నాకు కనపడుతుండేవాడు, నేను గౌరవంగా చూస్తుండేవాడిని. నాకు ఇది తెలిసిన తర్వాత నేను అతని నమస్కారాన్ని స్వీకరించడానికి కూడా ఇక నేను అంగీకరించలేదు. ఎందువల్ల? మోసం చేసి కృతజ్ఞతతో బతుకుతున్న బతుకుని మీరు ఎలా హర్షించగలరు? అన్నీ వాడు మీకు ఇస్తున్నప్పుడు, దీన్ని పెంచడం దగ్గర నుంచి దీని ఊపిరి వరకు వాడిస్తున్నప్పుడు, వాడి పట్ల ప్రేమ కృతజ్ఞత లేని కృతజ్ఞుల బ్రతుకుని మీరు ఎలా సాగించగలరు? కాబట్టి ఆ ప్రేమ ఉద్భుతమైతే దాన్ని పెంచి పోషించి తాను లొంగి తానే మీకు వశుడవుతాడు. విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారత నదీ కల్లోల మలాపరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగలీ పర్వము కాకుండునే అంటాడు. అందుకే మహానుభావుడు శుకబ్రహ్మ పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణ తత్వం, ఎవరి నుండి శబ్దము ఉత్పన్నమైందో శబ్దములు ఆయన్ని చేరాలి. అందుకే శబ్ద ఉత్పత్తి స్థానమునందు నిలబడిపోవడమే ఈశ్వరుణ్ణి చేరడం. నిశ్శబ్దములోంచి శబ్దం వస్తుంది, యథార్థ స్థితి మౌనం, నిశ్శబ్దం. అంటే ఆయన అక్కడ అందుతాడు అని. అందుకని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా,
అని అంత గొప్ప స్థితిని మనకి పెద్దలు అందించినటువంటి వైభవాన్ని ఒకరోజు ఉపన్యాసంలో ఈ పరమేశ్వరుడు నాతోటి పలికించినంత మేర మీకు అందించాను. రేపటి రోజున కూడా ఏదైనా ఇదిగో నాకు ఇచ్చినటువంటి అంశాల్లో ఒక అంశం గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. రేపు మళ్ళీ సాయంకాలం నేను సాయంకాలం వచ్చి సంధ్యావందనం చేసుకుని రావాలి కాబట్టి ఊళ్ళో కాదు కాబట్టి ఒక పావు గంట కొంచెం ఆలస్యం అవుతుంది. మీరు మన్నించవలసి ఉంటుంది. 6:45 7 మధ్యలో ప్రారంభం చేస్తాను కాబట్టి రేపు మళ్ళీ కలుసుకుందాం. మంగళా శ్రీమదాచార్య పురోగమై సర్వై.